తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని 80 సీట్ల కంటే అధికంగా గెలుస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి భరోసా వ్యక్తం చేశారు. రాష్ట్రం కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు దళిత గిరిజన వ్యతిరేక ప్రభుత్వాలని ధ్వజమెత్తారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి సభలో, అంతకుముందు హనుమకొండలో విలేకరుల సమావేశంలో ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి, 3 ఎకరాల భూపంపిణీ, గిరిజనులకు 12% రిజర్వేషన్ తదితర హామీలను రాష్ట ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. రిజర్వేషన్లంటూ పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు నిరసనల డ్రామా ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక ద్వారా కేటాయించిన 10,000 కోట్లను ఇతర అవసరాలకు మళ్లించి దళిత గిరిజనులకు సీఎం అన్యాయం చేసిన విషయం కాక్ నివేదికలో బయటపడిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకమొత్తంలో 2 లక్షల రూపాయల మేర రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. పంటలకు మద్దతు ధర వచ్చేలా చూస్తామని, ఒక్కో మహిళా సంఘానికి 1 లక్ష గ్రాంటు, 10 లక్షల రూపాయల చొప్పున వడ్డీ లేని రుణం అందుతుందని అన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల భృతి ఇస్తామని చెప్పారు. చాలా బాధాకరమైన పరిస్థితి. రాజకీయాలు అతీతంగా ఆలోచన చేసిన ఏంది అహంకారం? కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు కళ్ళు నెత్తికెక్కిన వ్యవహారం, తెలంగాణ ప్రజల సొమ్ము తిని తిని భరించి అడ్డగోలుగా మాట్లాడడం, దేనికి విలువ లేదు. అన్ని అబద్ధాలే, అవాస్తవాలే, తప్పుడు లెక్కలే. నిజంగా తెలంగాణ వ్యాప్తంగా మేము తిరుగుతున్నాం. స్పష్టంగా తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల్లో